ట్యుటోరియల్స్ అండ్ బ్లాగ్స్ బై పూజ. ఈ రోజు సాదా కటింగ్ ఎలా కట్ చేసుకుందామో చూద్దాం ఫ్రెండ్స్. ఈ రోజు ఆది జాకెట్ తో సాదా బ్లౌజ్ అంటే 2 బై 2 బ్లౌజ్ ఎలా కట్ చేసుకుందామో చూద్దాం. ఈ 2 బై 2 బ్లౌజ్ ఫస్ట్ ఇలా అంచులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ అంచులు రెండు మనకి ఆపోజిట్ వైపు పెట్టుకోవాలి. అంచులు రెండు ఇది మనం బ్లౌజ్ పరచుకునే పద్ధతి. అంచులు మన వైపు రాకూడదు, మన వైపు క్లోజ్ ఉండాలి, మనకు ఆపోజిట్ వైపు ఓపెన్ ఉండాలి. అది కూడా అంచులు అంచులు మాత్రమే ఉండాలి, అదే ఓపెన్ కావాలి కదా అని చెప్పి ఇలా పెట్టుకోకూడదు, ఇలా పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఇది ఇవి చూసారా పీచులు వస్తుంది, ఈ పీచులు రాకుండా ఇలా అంచులు ఉన్న వైపు మాత్రమే మనం పెట్టుకోవాలి. ఇది బ్లౌజ్ పరచుకునే పద్ధతి. మన లైనింగ్ అయినా సరే ఏదైనా లైనింగ్ సాదా బ్లౌజ్ అయినా సరే అంచులు రెండు మనకు ఆపోజిట్ లో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఈ బ్లౌజ్ ని మనం ఇలా సమానంగా పరచుకొని మార్కింగ్ తీసుకుందాం. ముందుగా కింద వైపు మనం లెవెల్ చేసుకోవాలి. ఇక చూడండి ఎక్కువ తగ్గులు ఉన్నాయి కదా, దీన్ని ఫస్ట్ మనం స్ట్రైట్ గా ఒక లెవెల్ చేసుకుందాం. ఈ లెవెల్ చేసుకుని దీన్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ లెవెల్. ఇప్పుడు మనం కింద వైపు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి నడుముకి ఫోల్డింగ్ చేయడం కోసం. ఇక్కడ నడుము వైపు ఒక 1 ఇంచ్ క్లాత్ తిప్పుతాం కదా, అందుకోసం ఈ హాఫ్ ఇంచ్. ఇప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుందాం. మెజర్మెంట్ బ్లౌజ్ ఇంతకు ముందు నేను వీడియోలో పేపర్ కటింగ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, లెంత్ ఎలా తీసుకోవాలని. నడుము దగ్గర డాట్ పడతాం కదా, అలాగే భుజానికి పైవైపు కుట్టు ఉంటుంది కదా, ఆ రెండు కుట్టులు ఇలా సమానంగా పట్టుకొని నడుము దగ్గర ఎక్కడైతే హాఫ్ ఇంచ్ మార్క్ చేసామో ఆ హాఫ్ ఇంచ్ పై వైపుకి ఈ బ్లౌజ్ ని ఇలా నేను చూపించిన విధంగా ఇలా పట్టుకొని ఇలా కుట్టు దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ మార్క్ కి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ వేసుకున్నాం. ఇది లెంత్ వచ్చింది మనకి. ఇప్పుడు నడుము చూసుకుందాం. నడుము చూసుకోవాలంటే ఈ ఖర్చు దగ్గర మన నడుము బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ రెండు నేను ఎక్కడైతే వేలు చూపిస్తున్నానో అక్కడ ఆ రెండు ఇలా మడత పెట్టి మధ్యకి నడుము పార్ట్ వస్తుంది మనకి. ఈ నడుము పార్ట్ అనేది ఇక్కడ మన క్లోజ్ వైపు ఉంది కదా, ఇది అదే క్లోజ్ వైపు. రెండు సమానంగా పెట్టుకొని ఇలా పెట్టుకుందాం. ఇక్కడ నడుము దగ్గర ఎంతైతే ఈ ఖర్చు దగ్గరకి ఒక మార్క్ పెట్టుకొని ఈ మార్క్ నుంచి ఒక 1 ఇంచ్ ఇక్కడ నడుము దగ్గర ఫోల్డింగ్స్ పెడతాం కదా, అందుకోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ ఎక్కడైతే పెట్టామో అక్కడ నుంచి మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ యొక్క నడుము దగ్గర నుంచి సంక వరకు ఇలా పరచుకోవాలి సమానంగా. ఇక్కడ ఎక్కడైతే మనకు కుట్టు ఉందో ఆ కుట్టు దగ్గరకు మార్క్, ఆ పై వరకు ఒక 1/2 ఇంచ్ మార్క్ పెట్టుకొని ఇప్పుడు లెంగ్త్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మనకు వచ్చింది కదా, వీటికి మనం ఒక స్కేల్ తో లైన్స్ గీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ మనకి 5½ వచ్చింది. అదే 5½ ని ఇక్కడ కూడా మనం పెట్టుకుందాం. ముందు నేను పేపర్ వీడియోలో పేపర్ కటింగ్ లో చెప్పాను కదా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ పేపర్ కటింగ్ చేసినప్పుడు మినిమం మీడియం సైజ్ ఎవరికైనా అంటే 32-34 ఈ 2 సైజెస్ కి ఎవరికైనా సరే మినిమం నెక్ విత్ ఇక్కడ ఈ పార్ట్ లో మనకు నెక్ అనేది వస్తుంది కాబట్టి ఈ నెక్ దగ్గర షోల్డర్ మీద నెక్ వస్తుంది కదా, ఈ నెక్ దగ్గర 2½ ఇంచులు పెట్టుకోవాలి, 2½ ఇంచెస్. దాని తర్వాత 3 ఇంచెస్ 32-34 వారికి వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికైనా మినిమం ఇంత పెట్టుకోవచ్చు 5½. ఇక్కడ పెట్టుకున్న షోల్డర్ దగ్గర పెట్టుకున్న 5½ ఇలా ఆర్మ్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 5½ పెట్టుకున్నాం కదా, ఇక్కడ చెస్ట్ పార్ట్ వచ్చే దగ్గర కూడా అదే 5½ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ 5½ మనం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు రెండు కలిసిన దగ్గర ఆర్మ్ రౌండ్ వచ్చింది కదా, ఇక్కడ మనం 1½ ఇంచీలు 1½ పెట్టుకోవాలి మార్క్ రౌండ్ అప్ కోసం. ఇప్పుడు మనం ఆది జాకెట్ తీసుకొని
ఇలా సమానంగా పరచుకొని మనకి ఆల్్రెడీ లెంగ్త్ తీసేసుకున్నాం షోల్డర్ తీసుకున్నాం ఆర్మ్ రౌండ్ తీసుకున్నాం ఇప్పుడు మనకి నడుం కూడా తీసుకున్నాం ఓన్లీ ఇప్పుడు చెస్ట్ నెక్ ఒకటే బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు చెస్ట్ కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇలా మనం బ్లౌజ్ సమానంగా పట్టుకొని ఈ సంక ఉంది కదా సంక కుట్టు ఎక్కడైతే ఉందో ఆ సంక కుట్టు ఇటువైపు నుంచి ఇటువైపు రెండు వైపులా ఇలా సమానంగా చూసుకోవాలి చూడండి 18 వచ్చింది ఈ 18 ని సగం చేసి మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే కొలసాం కాబట్టి ఆ బ్యాక్ పార్ట్ కి 18 వచ్చింది ఆ 18 లో ఆఫ్ మనం ఇక్కడ పెట్టుకోవాలి 18 లో ఆఫ్ అంటే 9 ఇంచులు 18 లో సగం 9 ఇంచులు చూడండి ఇక్కడ పెట్టుకున్నాం కదా ఇప్పుడు 9 ఇంచులు నడుం దగ్గర కుట్టు ఈ రెండు సమానంగా ఇలా పరచుకోవాలి ఇది మనకి మెయిన్ మార్కి ఇక్కడికి కుట్టు అనేది వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఖర్చులు టైట్ అయితే ఇప్పుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి మినిమం 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు ఎవరకైనా అంతకు మించి పెట్టుకోకూడదు బాగోదు 2 ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ ఒక టుంపావు పెట్టుకున్నాం కదా ఈ ఒక టుంపావుని మనం ఇలా కర్వ్ గీసుకుందాం ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ అనేది వచ్చింది ఇది కరెక్ట్ గా వచ్చిందా లేదా చూసుకోవడం కోసం మన బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ కాబట్టి బ్యాక్ పార్ట్ తీసుకొని చూడండి నేను చూపించిన విధంగా ఇది కదా మన ఆర్మ్ రౌండ్ పై వైపు ఖర్చు మూస్తుంది అంటే దీనికి కూడా మన హాఫ్ ఇంచ్ ఖర్చు విడిపెట్టి ఈ ఖర్చు అనేది బయట వైపు ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చుతో పాటు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మనం వేలు చూసుకుంటూ చూసుకున్నారు కదా కరెక్ట్ గా వచ్చింది ఇలా మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు మెడ పట్టి ఎలా తీసుకోవాలో చూద్దాం నడుం రెండు ఇలా ఫోల్డ్ చేసి ఇలా మధ్య సెంటర్ వైపు ఇది ఉంది కదా నడుం బాగు ఈ నడుం అయితే ఉందో ఈ నడుం ముక్క ఎంత అయితే ఉందో ఇక్కడ పెట్టుకుని దానికి ఒక పావు ఇంచ్ పై వైపు పెట్టి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం 2½ పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా అదే 2½ పెట్టుకోవచ్చు లేకపోతే ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు నేను ఒక పావు ఇంచ్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే రౌండ్ నెక్ పెడుతున్నాను దీనికి రౌండ్ నెక్ కాబట్టి కొంచెం డీప్ గా ఉంటే బాగుంటుంది ఇక్కడ మాత్రం 2½ ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు ఈ రెండింటిని ఇలా కలుపుదాం ఇప్పుడు మనం ఇలా స్క్వేర్ బాక్స్ గీసాం కదా ఈ బాక్స్ లోపల రౌండ్ షేప్ గీసుకుందాం ఇలా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది ఇక్కడ డాట్స్ ఎవరికైనా ఇక్కడ డాట్ కోసం ఒక ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా ఆ డాట్ అనేది ఇక్కడ పడతాం మనం మధ్యలో పడతాం కాబట్టి ఈ మధ్యలో మనం ఒక 4 ఇంచుల వరకు కూడా పెట్టుకొని ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుందాం అప్పుడు ఇక్కడ 4 ఇంచులు పెట్టుకున్నాం కదా ఇక్కడ ఎవరికైనా 3½ లేదా 4 ఇంచులు వాళ్ళ హైట్ ని బట్టి పెట్టుకోవాలి నేను 4 ఇంచుల వరకు పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఆది బ్లౌజ్ తో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా ఇప్పుడు దీన్ని కటింగ్ చూపిస్తాను ఇప్పుడు మనం ఇది బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసుకున్నాం కదా నడుం పట్టడానికి మనకి గుర్తుగా ఒక కాట్ ఇక్కడ పెట్టుకుందాం అలాగే అంత బ్లౌజ్ అతుక్కునేటప్పుడు టాకా కుట్టు వేసుకోవడం కోసం ఇక్కడ కూడా ఒక టాకా పెట్టుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్
ఈ చివర్న బ్యాక్ పార్ట్ తీసాం కదా ఇప్పుడు ఈ చివర్న రైట్ సైడ్ మనకి ఏదైతే రైట్ సైడ్ ఉందో ఆ రైట్ సైడ్ బ్యాక్ పార్ట్ లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ కోసం మనకి ముందుగా ఇలా ఫోర్ ఫోల్స్ వేసుకుందాం నేను చూపించే విధంగా ఫోర్ ఫోల్స్ వేసుకోవాలి ఇవి టూ ఫోల్స్ కదా ఈ టూ దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తే ఫోర్ ఫోల్స్ వస్తాయి చూడండి 1 2 3 4 ఇప్పుడు దీన్ని ఇలా సమానంగా పెట్టుకొని కిందన మనం లెవెల్ చేసుకుందాం ఎక్కువ తగ్గులు ఉంటే లేకపోతే అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ దీనికి కాటన్ బ్లౌజ్ కాబట్టి మనం హిమ్మింగ్ వేస్తాము హిమ్మింగ్ వేయడం కోసం చిన్నగా ఒక పావు ఇంచ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ కోసం కింద వైపున ఒక పావు ఇంచ్ ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసం ఒక పావు ఇంచ్ తీసుకున్నాం హిమ్మింగ్ వేయడం కోసం ఒక 1 ఇంచ్ ఇలా మొత్తం ఒక 1.5 ఇంచులు పెట్టుకోవాలి ఇదంతా మనకి హిమ్మింగ్ వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి హ్యాండ్ లెంగ్త్ ఎంత ఉందో చూసుకుందాం మన ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఎలా ఉందో ఆది బ్లౌజ్ ని అలా సమానంగా పరుచుకుందాం చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా సమానంగా పంచుకోవాలి దీనికి ఫస్ట్ లూజ్ ఇక్కడ చూడండి కుట్టు ఎక్కడైతే కుట్టు ఉందో ఆ కుట్టు దానికి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్టు ఇక్కడ కూడా అలాగే చూడండి బ్లౌజ్ లెంగ్త్ ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసాను ఒక 1/2 ఇంచ్ పై వైపు మార్కింగ్ వేసాను ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటూ చూపించిన విధంగా చూడండి ఇక్కడ వెనక డాట్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ వేల్ సాయం ఇలా పెట్టుకొని ఇలా కలుపుకుంటూ గీసుకోవాలి రౌండ్ షేప్ ఇది మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ కట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ చిన్న జాయింట్స్ వస్తాయి నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను ఇది ఫ్రెండ్స్ మన హ్యాండ్ కటింగ్ ఈ కటింగ్ మీకు ఒకవేళ అర్థం కాకపోతే నేను ప్రీవియస్ పేపర్ కటింగ్ చేసి చూపించాను అందులో ఉంటుంది ఒకసారి అది చూడండి ఇప్పుడు నేను హ్యాండ్స్ కటింగ్ కట్ చేస్తున్నా ఇక్కడ సెంటర్ పాయింట్ కాబట్టి ఇక్కడ కుట్టు ఇక్కడ ఒక టాక ఇది మన హిమ్మింగ్ కోసం ఇక్కడ ఒక మార్క్ ఇప్పుడు మనం మనకి ఆర్మ్ రౌండ్ కరెక్ట్ గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి అనుకుంటే మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఇంకొకసారి చూడండి ఇది హ్యాండ్స్ కదా హ్యాండ్ ఇది మనం మార్కింగ్ పెట్టాం ఇక్కడ మనకు కుట్టు వస్తుంది ఇక్కడ నేను ఆల్రెడీ మార్కింగ్ చేశాను చూడండి ఇక్కడ కుట్టు వస్తుంది ఆ కుట్టు ఇక్కడ వస్తుంది కాబట్టి మనం పెట్టిన ఈ మార్క్ అనేది ఈ కుట్టు మీద ఇలా పెట్టుకొని ఇలా సమానంగా పెట్టుకొని చూసుకోండి నేను పెట్టిన హ్యాండ్కి పెట్టిన ఘాటు బ్యాక్ పార్ట్ పెట్టిన ఘాటు రెండు కలిసే చూసారా అంటే మన మార్కింగ్ కరెక్ట్ అనే అర్థం ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకొని హ్యాండ్స్ కి ఫ్రంట్ వైపు లోతు తీసుకుందాం ఒక 1/2 ఇంచ్ ఇలా సెంటర్ పార్ట్ సెంటర్ లో ఒక 1/2 ఇంచ్ మార్క్ పెట్టుకొని ఇలా ఈ మార్క్ ఎక్కడైతే ఉందో దాని లోపల నుంచి మాత్రమే ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మనం షేప్ తీసుకోవాలి చూడండి 7.5 వచ్చింది అదే 7.5 మనకి ఇక్కడ కూడా వస్తుంది రౌండ్ షేప్ తీసిన దగ్గర అదే 7.5 ఫ్రంట్ కి లో తీసాం కదా ఫ్రెండ్ ఈ ఫ్రంట్ లో తీసాము ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం దీనికి ఒక టాక మార్క్ ఇప్పుడు హ్యాండ్స్ కూడా అయిపోయింది పక్కన పెట్టి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మిగిలిన దాంట్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఏమొచ్చి మనం క్రాస్ గా కట్ చేయాలి చూడండి ఇంతకు ముందు పేపర్ స్ట్రెచ్ అవ్వలేదని చెప్పాను చూడండి ఇది చూసారా క్రాస్ స్ట్రెచ్ అవుతుంది ఇది స్ట్రైట్ మనం బ్లౌజెస్ కి ఎక్కువగా క్రాస్ వే వాడతారు కాబట్టి ఇది చూడండి మనం ఇలా బ్యాక్ పార్ట్ అనేది క్రాస్ గా పరచుకోవాలి ఈ క్రాస్ చూడండి ఇలా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మిగిలిన దాంట్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఏమొచ్చి మనం క్రాస్ గా
कटी चूँ इंत पेपर स्ट्रेच अवेदान चूँ चूसरा क्रॉस स्ट्रेच इधी स्ट्रेट मन ब्लौजेस क्रॉस वाड़ता काबट्टी चूँ मन इला बैक पार्ट अने क्रॉस पचुवाली क्रॉस चूँ इला मन स्ट्रेच इला चूसको पचुक क्रॉस इपड़ शोल्डर नेक आर्म राउंड एला सेम अला मार्किंग चेसुकुंदा इला साइड नडुम दग्गर कूडा इला मार्क चेसुकुंदा इप्पुडु ई किंदना बैक पार्ट एदैते उंदो दान्नि इला 2 इंचेस वरकु फोल्ड चेयाली इला फोल्ड चेसी मार्किंग वेसुकुंदा इप्पुडु बैक पार्ट पक्कन पेट्टि मनं आदि ब्लौज तीसुकोनि उप्सिल वैपु एदैते उंदो उप्सिल पार्ट तीसुकोनि नेक पेट्टुकुंदां चेप्पानु कदा पै वैपु 1/2 इंच कच्चुकि वदिलेसि मनं ई कुट्टि एदैते उंदो मेड कुट्टु आ कुट्टुनि ఈ మార్కింగ్ గీసిన దాని మీద పెట్టుకొని నెక్ మనకి ఎంత కావాలో అంత ఇలా సమానంగా పెట్టుకోవాలి చూడండి ఇలా నెక్ ఎంత అయితే ఉందో అలా సమానంగా పెట్టుకొని సాగ తీయకూడదు ఫ్రెండ్స్ ఎంత ఉంది అంటే ఇలా పెట్టుకున్నాక ఉక్సిల్ పట్టిని ఇలా కిందకు వైపు పెట్టి మనకి ఈ షేప్ పట్టి ఉంది చూసారా ఈ షేప్ పట్టి వరకు మార్క్ పెట్టుకొని ఆ షేప్ పట్టి దగ్గర నుంచి ఒక ఒకటుంపో కింద వైపు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ ది ఈ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టుకొని కుట్టు ఉంది చూసుకోండి ఇలా బ్లౌజ్ ఆగదీకని ఇలా పెట్టుకొని ఇది ఫస్ట్ పాయింట్ ఉంది కదా అక్కడ మార్కింగ్ ఈ సెకండ్ పాయింట్ దగ్గర మార్కింగ్ దానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ కిందన चवर संख दन की खर्च कदा खर्च वे खर्च दी इकड़ कुट इकड़ खर्च कदा मन कुटने दाखी 1/2 इंच इकडी कई इकड वरकाली इकडनी इकड वरक कुटी कुट की 1/2 इंच कर्च वेक कदा फ्रेंड्स इपड़ मन सेंटर डॉट्स की లైన్స్ తీసుకుందాం ఇలా లైన్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ డాట్ ఏదైతే ఉందో మెయిన్ డాట్ ఈ డాట్ ఏదైతే ఉందో ఈ డాట్ ని పట్టడం కోసం మనం ఒక 3.5 ఇంచుల వరకు పెట్టుకుంటున్నాం ఇక్కడి నుంచి ఉక్సిల్ పట్టి కాజల్ పట్టి ఉంది కదా ఈ లైన్ నుంచి ఇక్కడికి ఒక 3.5 ఇంచులు ఎవ్వరికైనా అంటే 32 34 ఇంచెస్ 36 ఇంచెస్ వరకు కూడా 3.5 పెట్టుకోవచ్చు లేదు అంటే ఒక పావు తక్కువ 4 పెట్టుకోవచ్చు 4 వరకు కూడా పెట్టుకోవచ్చు మినిమం ఎవ్వరికైనా స్టార్టింగ్ 3.5 వరకు పెట్టుకోవచ్చు ఈ 3.5 పెట్టుకున్నాం కదా ఈ 3.5 దగ్గర ఇటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ మొత్తం 2 ఇంచెస్ డాట్ మన అనేది సెంట్రిక్ డాట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచుల పైకి డాట్ యొక్క పొడవు ఇక్కడ 3.5 పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా సమానంగా చూసుకొని అదే 3.5 పెట్టుకొని ఈ డాట్స్ అనేది మనం కలుపుకుందాం ఈ డాట్ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇందాక ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందాక ఉక్సిల్ పట్టి దగ్గర మనం కొల్చుకొని కింద వైపు ఒక ఒకటుంపో మార్క్ వేసుకున్నాం కదా ఆ ఒకటుంపోవు ఇక్కడ పట్టిన ఫస్ట్ డాట్ కి ఇలా రెండు ఇలా గీసుకోవాలి దీనికి ఇప్పుడు మళ్ళీ సెకండ్ సెంటర్ వదిలేసి రెండోది ఉంది కదా ఈ రెండో డాట్ ఇక్కడ వైపు కచ్చుకి ఇందాక ఈ చెవను వేసిన మార్క్ ఉంది కదా ఈ డాట్ కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఇలా షేప్ వస్తుంది ఇప్పుడు ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ నుంచి ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని దీనికి ఎదురుగా ఒక 2.5 ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సంక రౌండ్ సంకకి షేప్ తీ హ్యాండ్స్ షేప్ తీసుకున్నట్టే ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కూడా మనం షేప్ తీసుకోవాలి ఇక్కడ ఎక్కడైతే రౌండ్ తిరిగిందో దాని దగ్గర ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి రౌండ్ తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ మార్క్ పెట్టుకొని
फर्स्ट डॉट लाइन उंदी कदा ई लाइन की समानंगा इला इप्पुडु मन डॉट्स वच्चिनि मार्किंग पूर्ति अयिंदि दीनि एला कट चेसुकोवालो चूपिस्तानु ओके फ्रेंड्स फ्रंट पार्ट मनं कट चेसुकुन्नां कदा इप्पुडु मनं ई सेंटर वेब डॉट उंदी कदा दीनिकि ओक टाका पेट्टुकोनि ఇలా ఒక మార్కింగ్ పెట్టుకుందాం దీనిని సెంటర్ కి ఫోల్డ్ చేసి చూడండి ఈ పై వైపున నెక్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ అవ్వాలి సెంటర్ వైపు కాదు ఫ్రెండ్స్ నెక్ వైపు నెక్ నుంచి ఇలా ఒక 1 ఇంచ్ చూడండి రెండు సమానంగా రాలేదు ఇలా నెక్ వైపు నుంచి మాత్రమే ఒక 1 ఇంచ్ మనకి ఇలా అప్పుడు షేప్ వస్తుంది చూడండి మనం మార్కింగ్ చేసింది ఇటు కూడా ఇలా పెట్టుకోవాలి कटिंग लेदना तेड़ा उंटे चिन्ना शेप तीसुकोवच्चु चूडंडी इला वच्चिंदी कदा इप्पुडु दीनिकि ओक डॉट इप्पुडु मनं शेप पट्टी एला कट चेसुकोवालो चूपिस्तानु इप्पुडु फस्ट मनकि इक्कड अंचुलु उन्नायि कदा फ्रेंड्स ई अंचुल्नि मनं ఒక 1 ఇంచ్ వరకు ముందు నడుం పట్టీల కోసం నడుంకి ఫోల్డింగ్ కి తిప్పేం కదా పట్టీ వినడం ముక్క వేయడానికి నడుంకి ముక్క వేయడం కోసం ఇలా నేను చూపించిన విధంగా ఇలా ఒక 1 ఇంచ్ వరకు ఒకటిం పావు వరకు కూడా ఇలా తీసుకుందాం ఇవి అంచులు ఎవరకైనా ఇవి ఎలానే మిగిలితే ఇటువైపు ఇట్ సైడ్ ఇక్కడ తీసుకోవాలి ఈ రెండు జాయిన్ చేసి మరి ముక్కలు ఎలా అతకాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు షేప్ పట్టీలు ఎలా వేసి తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ ముక్క మిగిలింది కదా నడుం తీసిన పైన ఇక్కడ కింద వైపుకు కచ్చుకి ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ వరకు తీసుకుందాం ఇక్కడ ఒక మన షేప్ పట్టీ తీసుకొని ఈ షేప్ పట్టీని కచ్చు పై వైపున ఇలా పెట్టుకొని షేప్ పట్టీ మనకి ఎక్కడైతే మార్కింగ్ ఉందో ఈ వేళగా ఇలా మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టుకొని ఈ మార్కింగ్ మీద ఇలా కింద నుంచి ఇలా మనం పెట్టుకుంటూ రావాలి ఇలా పైన ఇలా వేలు పెట్టుకొని ఇలా తిప్పి కింద ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా పెట్టుకోవాలి ఇదిగో చూడండి ఇది ఇక్కడి వరకు ఉంది దీనికి మనం ఒక 2 ఇంచులు కచ్చు కలపాలి కదా ఎక్స్ట్రా కచ్చు ఇది ఎగ్జాక్ట్ గా పేసం కింద వైపు కచ్చు తీసుకున్నాం ఇది ఎగ్జాక్ట్ గా పెట్టం పై వైపు కచ్చు తీసుకోలే కాబట్టి పై వైపుకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కచ్చు ఇలా మార్కింగ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇది నేను చూపిస్తాను ఇది సరిపోయిందా లేదా అనేది ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇది కదా మన ఫ్రంట్ పార్ట్ ఇది మన ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ని ఇలా తిప్పి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ డాట్ కి ఇలా పెట్టి ఇక్కడ ఏదైతే ఉందో అది రెండో డాట్ ఈ మార్కింగ్ మీద పెట్టి చూడండి మనకు కరెక్ట్ గా వచ్చింది ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇదిగో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు నడుం బెల్ట్ రెడీ అయిపోయిని ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ లో మనం నెక్ పీసెస్ చూడండి ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ మనం నెక్ పీసెస్ క్రాస్ గా తీసుకోవచ్చు ఇక్కడేమో మనకి ఉక్కు పట్టి కాజల్ పట్టి వస్తాయి ఇవి ఓకే ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో ఈ కటింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ దీని స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా థ్యాంక్ యూ